हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मणेताय च जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। सो कृष्णुडु ई यॊक्क श्लोकंलो चेप्पबडिंदि, कृष्णुडिकि ब्राह्मणुलंटे ఆవులంటే చాలా ఇష్టం. సో కృష్ణుడి యొక్క తండ్రి నంద మహారాజుకు 900,000 ఆవులు ఉండేది. సో రోజు కృష్ణుడు చిన్న వయసులోంచి 5 సంవత్సరాల వయసులోంచే మొదట దూడలను మేపడం కోసం ప్రతిరోజు వెళ్ళేవాడు. పూర్వకాలంలో ఆవులు ఒక దగ్గర ఉండేది కాదు, మేపడం కోసం తీసుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆవులను చూసుకున్నాడు. తర్వాత సో ఎక్కువ ఆవులతో ఆయన ఉంటాడు. సో కృష్ణుడు పిలిస్తే ఆవు వస్తుంది, కృష్ణుడు ఆ పేరుతో పిలిస్తే ఆవు వస్తుంది అనమాట. సో కృష్ణుడికి ఆవులన్నా బ్రాహ్మణులన్నా చాలా చాలా ఇష్టం. సో ఇక వైదిక సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో బ్రాహ్మణులకు ఆవులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా గౌరవాన్ని ఇస్తారు, పూజిస్తారు, ఆవులను పూజిస్తారు. మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆవును పూజిస్తారు. కానీ ఈ యొక్క నవీన యుగంలో ఈ యొక్క ఈ పాశ్చాత్యుల యొక్క అనాగరికత వల్ల ఈ యొక్క ఆవును చంపే నాగరికత తయారైంది భారతదేశంలో కూడా. చైతన్య మహాప్రభు చాంద్ కాజీ అనే ఒక ముస్లిం నవాబు దగ్గర సంభాషణలో చైతన్య మహాప్రభు చెప్తారు, సో మీ యొక్క ఖురాన్ ఎట్లాంటి గ్రంథం, ఈ యొక్క గ్రంథంలో ఎలా రాస్తుంది, ఆవు తల్లి లాంటిది. సో మనకు 7 తల్లులు ఉంటారు, మన యొక్క తల్లి, తర్వాత గురువు యొక్క పత్ని కూడా మనకు తల్లి, తర్వాత భూమాత కూడా తల్లి, తర్వాత రాజు యొక్క భార్య కూడా తల్లి. ఈ విధంగా 7 ఉంటారు. సో 7 ఆవు ఒక తల్లి లాంటిది, ఎందుకంటే ఆవు పాలిస్తుంది. చిన్నప్పటి నుంచి మనం పాలు తాగుతాం. పాలు అనేది చాలా అత్యధికమైనటువంటి పౌష్టిక ఆహారం. ఇలా తల్లిని చంపుతాం. ఇది ఒక గ్రంథం, ధర్మ గ్రంథం, ఇది ఆధ్యాత్మిక గ్రంథం. దానిలో తల్లిని చంపు అనేసి ఎలా ఈ విధంగా చెప్పబడింది అనేసి ఆయనతో చర్చిస్తారు. ఈవెన్ బైబిల్లో కూడా వాళ్ళు పాశ్చాత్య దేశాలు కూడా ఆవును చంపుతారు వాళ్ళు. దానిలో కూడా దోషులు నాట్ కిల్ అని చెప్పకూడదు, ఏది కూడా చంపకూడదని చెప్పండి. సో ఈ యొక్క నవీన యుగంలో ఈ యొక్క ఆధ్యాత్మికవాదులు కూడా ఆవును చంపుతారు. మామూలు కొందరు బౌద్ధవాదులు అంటారు, వాళ్ళు కూడా ఆవును చంపుతారు. బట్ ఆధ్యాత్మికం అంటేనే అసలు ఎవరిని చంపకూడదు, ఆవులను కాదు, ఎవరిని చంపకూడదు, హింస అనేది లేదు. కానీ ప్రత్యేకంగా ఇక ఆవులను చంపడం మాత్రం చాలా 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 మహాపాపం. ఇక ఆవులను చంపడం ద్వారానే ఈ విధంగా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా జరుగుతున్నాయి. ఆవును చంపాల్సిన అవసరం లేదు. ఈ ఆవును చంపడం ద్వారా, ఈ యొక్క ఎగుమతి చేయడం ద్వారా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయి అంటే చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాయి. వాళ్ళు మూర్ఖులు. ఆవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన ఆవును పోషించాల్సిన అవసరం లేదు. ఆవు మనని పోషిస్తుంది, ఆవు ప్రపంచాన్ని అంతా పోషిస్తుంది, ప్రతి ఒక్కరిని పోషిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాభా కంటే కొన్ని 1,000 రేట్ల జనాభా ఉన్నా ఆవు పోషిస్తుంది, ఆవు ఒకతే పోషిస్తుంది. మీరు చూడొచ్చు, కామధేను ఒక పూర్వ వృత్తాంతం ఉంది, అది జరిగినటువంటి యొక్క లీల. జమదగ్ని ఋషి దగ్గర ఆవు ఉంటుంది. సో విశ్వామిత్రుడు ఆయన దర్శనం కోసం వస్తాడు, కొన్ని 1,000 వస్తారు, అందరికీ ఆహారాన్ని ఇస్తుంది ఆవు. ఆవు వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఆవు యొక్క పాలు, ఆవు ఆ పాలతో పెరుగు, దానితో నెయ్యి, ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ, ఆవు చనిపోయిన తర్వాత దాని యొక్క చర్మం కూడా, ప్రతి క్షణం ఆవు మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చిన్నపిల్లలకు వాళ్ళకు గాలి సోకితే కూడా ఆవు యొక్క తోకతో దులిపిస్తారు. ఇక యజ్ఞం యజ్ఞం చేయాలంటే ఆవు కావాలా? ఇట్లా కొన్ని 1,00,000 ప్రయోజనాలు ఉన్నాయి ఆవు వల్ల. ఎంత మూర్ఖులైతే ఆవును చంపుతారు, ఎంత నీచులు నికృష్టులు దౌర్భాగ్యులైతే ఆవును చంపుతారు. మన భారతదేశం వైదిక సంస్కృతికి ఒక గొప్ప పేరు తెచ్చుకుంది. అట్లాంటి భారతదేశం ఈ యొక్క బీఫ్ ఎక్స్పోర్ట్లో మొదటి స్థానాన్ని ఉంది. ఎన్నో కషాయశాలు ప్రారంభిస్తున్నారు, దీనికి వ్యతిరేకత చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క వైదిక నాగరికత పూర్తిగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అవుతుంది. ఓకే, కొంచెం ప్రోత్సహిస్తున్నారు కొందరు జాతీయవాదులు, ఓకే ఇక ఆవును చంపకుండా కబీలాలకు వెళ్లకుండా ఆపుతున్నారు. బట్ అది ఎలా జరుగుతుందంటే, మన యొక్క పూర్తిక జీవన విధానం ఎప్పుడైతే భూమి ఆవులపైన ఆధారపడి చేసుకుంటామో అప్పుడు ఆ యొక్క ఆవు వధానాన్ని మనం ఆపగలుగుతాం. ఒక పక్క ఫ్యాక్టరీలు కడుతూ ఉన్నాం, ఇంకో పక్క ఇండస్ట్రీస్ పెంచుతూ ఉన్నాం, మనం ఇంకో పక్క ఆవులను రక్షించాలనుకో, అది సాధ్యం కాదు. అది ఆవు కొన్ని 1,000 ఎకరాల భూమి కావాలి ఆవును మేయడం కోసం.
సో ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. కానీ మన అందరం ఇది చాలా చర్చనీయమైనటువంటి అంశం ఇది. ఎలా ఈ యొక్క ఆవు వదను మనం ఆపగలగాలి. మనం యొక్క ఆవును రక్షిస్తే అది మనం రక్షిస్తుంది, ప్రపంచాన్ని రక్షిస్తుంది. లేకుంటే ఇక ప్రకృతి వైపరీత్యాలు, ఈ వైరస్లు, ఈ యొక్క ప్రపంచ యుద్ధాలు ఇవి తప్పవే. సో ఆవును పోషించేటువంటి నాగరికత మనది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యులు. ఈ యొక్క సామాజిక కర్మ అనేది వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం మనం తీసుకుంటాం. ఈ యొక్క ఆవు వధ వల్ల, ఈ యొక్క కషాయిసాల్లో వచ్చినటువంటి డబ్బుల వల్ల, వాళ్ళు వేసేటువంటి రోడ్లు, ఆ డబ్బుల ద్వారా వేసేటువంటి అన్నిటి కూడా మనకు పాపం వస్తుంది. సో అందువల్ల ప్రత్యేకంగా దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని దీన్ని అందరూ ఆపువేయాలి. సో ఇక్కడ ఈ యొక్క కూర్మ గ్రామం అనేక ఈ యొక్క వర్ణాశ్రమ గ్రామంలో ఈ యొక్క ఆవును ఎలా రక్షించాలా అనేది నేర్పిస్తున్నాం. అంటే ఆవు మనని ఎలా రక్షిస్తుంది, ఆవు మనని ఎలా పోషిస్తుంది అది చూపిస్తున్నాం. చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ఆవు కోసం మీకు డొనేషన్ ఇవ్వాలని. ఆవుల కోసం డొనేషన్ అవసరం లేదు, ఆవు మనకు డొనేషన్ ఇస్తుంది. ఆవు మన కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవులో వచ్చేటువంటి ప్రతి పదార్థం ప్రతి రకంగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది, భౌతికంగా రక్షిస్తుంది. ఎన్నో లక్షల ప్రయోజనాలు ఉన్నాయి ఆవు వల్ల. ఎంత మూర్ఖులైతే ఆవును చంపుతారంటే, వాడికంటే మూర్ఖుడు ఎవడు ఇంకా ప్రపంచంలో ఉండడు, వాడికంటే పాపంతో ఎవడు ఉండడు. అంత ఈ యొక్క ఈ మెకేలే విద్యా విధానం ద్వారా మన యొక్క బుద్ధి పూర్తిగా నశించిపోయింది. దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఆవును ఎవరు చంపుతారు? అసలు ఎందుకు దాన్ని చంపాల? దానికి అర్థం లేకుండా కొంచెం దాన్ని అమ్మేయడం వల్ల కొంచెం డబ్బులు వస్తాయి. దానివల్ల డబ్బుల కోసం ఈ యొక్క డబ్బు నాగరికత అయిపోయింది. సో దయచేసి దీనికి మీరు సహాయ సహకారాలు అందించండి. ఒక ఆవులు మేయడానికి కొన్ని 1000 ఎకరాల భూమి కావాలా? కొన్ని 100,000 ఆవులు మనం, 100,000 ఆవులను మనం పెంచవచ్చు. పూర్తిగా మనం ఆవు పాలతో బతకవచ్చు, ఆవు పెరుగు, నెయ్యి. సో ఇక్కడ ఆనందంగా జీవించవచ్చు. వృందావనంలో మీరు చూస్తే మొత్తం ఆవులతోనే నిండి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కూడా మారిపోయింది. కృష్ణుడు ఉన్నప్పుడు ఒక్కరికే 900,000 ఆవులు ఉండేవి. ఎన్ని 100,000 ఆవులు ఉండేవి? కొన్ని 100,000 ఆవులు ఉండేది. సో ఆ విధంగా ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది, తర్వాత భౌతికంగా కూడా మనం పోషించబడతాం ఆవుతో. సో దయచేసి దీనికి ప్రోత్సహించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోమాతకి జాయ్, భూమాతకి జాయ్.